హలో ఎవరి వన్ వెల్కమ్ టు అనదర్ పోస్ట్ మార్టం కాదు రోస్ట్ మార్టం నా పేరు గుంతల గుడి అండ్ ఈరోజు ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ వీడియోస్ గురించి మాట్లాడబోతున్నాము విచ్ ఇస్ సబ్ జానర్ ఇన్ ఇట్ సెల్ఫ్ యూట్యూబ్లో లో మీరు చూసే ఉంటారు ఉన్నారర్జీవీ ఇంటర్వ్యూస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక థమ్ మీకు ఆల్రెడీ మీ హోమ్ పేజ్లో కనిపించుంటుంది అండ్ నేను అలాంటి ఇంటర్వ్యూస్ ని చాలా భారీ మొత్తాదుగా నేను కన్స్యూమ్ చేశాను అండ్ వాటి మీద నేను ఈరోజు నా రియాక్షన్ ఇవ్వబోతున్నాను ఒక కొత్త ఆర్జీ మూవీ రాబోతుందని తెలియగానే బిగ్ బాస్ చిచి బ్యూటిఫుల్ యాంకర్స్ అందరూ రెడీ అయిపోతారు ఎక్సైటెడ్ గా దట్ వాళ్ళ పట్టిన యూట్యూబ్ ఛానల్స్ కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వర్షం కురవబోతుంది అని చెప్పి చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు చాలా ఎక్కువ అయిపోయి జీవితం మీద వైరాగ్యం వచ్చేసిన ఆర్జీవి గారు ప్రపంచంలో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఆయన ఆన్సర్ చేశారు కాబట్టి ఏం క్వశ్చన్స్ అడగాల తెలియక చిత్ర విచిత్రమైన క్వశ్చన్స్ అడిగే యాంకర్స్ ఆర్జీవి గారికి జాలి దయ లాంటివి ఉంటాయా వజ్రం లాంటి కాంబినేషన్ మనకి ఎన్నో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూస్ ని ప్రెసెంట్ చేసింది యూట్యూబ్ లో సో ఆ ఇంటర్వ్యూస్ లో కొన్ని మనము కలిసి చూద్దాం తరిద్దాం ఆస్వాదిద్దాం ఇంకెప్పుడు అట్లా చేయొద్దు ద ఫస్ట్ వీడియో ఇస్ టైటిల్డ్ ఆర్జీవి యాంగ్రీ నెవర్ బిఫోర్ ఆర్జీవి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ఏ కాంటర్ వర్సీతో కాంటర్ వర్సీతో మన ముందుకు రాబోతున్నారు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అందరికీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ రావాల్సిన పని లేదు అది కాంటర్ కాదు కాంటర్ నమస్తే ఆర్జీవి గారు యాంకర్లది ఎప్పుడూ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుంది కెమెరా వైపు తిరిగి ఇట్లా కూర్చొని ఎన్నో కాంట్రవర్సీలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మూవీ ట్రైలర్స్ డైరెక్ట్ చేయడానికి ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ హలో ఆర్జీవి గారు అప్పుడు మా యాంకర్స్ అంత పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు మీ గురించి చెబితే అట్లీస్ట్ మీరు వాళ్ళ వైపు తిరిగి హలో అండి నమస్కారం అని అంటారు బట్ ఆర్జీవీ డజన్ గివ్ అఫ్ కాబట్టి ఈజ్ జస్ట్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఈ వాన్స్ టు సేఫ్ ఆఫ్ బట్ బయట చెప్తుంది హాయ్ హాయ్ అంటే హైప్ ఎందుకు అంత క్రియేట్ చేస్తారు ఆల్్రెడీ మీ హైప్ క్రియేట్ చేసిన తర్వాత పిక్చర్ ఎందుకు తీయడం అసలు మీరు మంచి చీర ఎందుకు కట్టుకున్నారు మీ అందానికి హైప్ తీసుకురాడం యా మనం ఈరోజు చూడబోయే వీడియోస్ లో ఒక థీమ్ సారీ లవ్స్ విమెన్ కాబట్టి ఆయన ఏదో ఒక విధంగా ఫీమేల్ యాంకర్స్ ఫ్లర్ట్ చేస్తారు ఎంటర్మీడా గ్యాలక్సీలో మొన్నే ఒక కొత్త ప్లానెట్ కనిపెట్టారు అంట దాని మీద మీ ఒపీనియన్ అండి సి కనిపెట్టడం అనేది హ్యూమన్ టెండెన్సీ ఇప్పుడు వాళ్ళెవరో సైంటిస్ట్లు పోయి గ్యాలక్సీ కనిపెడతారు నేను మీలో ఉన్న అందాన్ని కనిపెడతాను సో ఈ పాయింట్ నుంచి వీళ్ళు చెప్పిన ఆర్జీవి యాంగ్రీ నెవర్ బిఫోర్ స్టార్ట్ అవుతుంది యాక్షన్ మూవీ ఎప్పుడు వస్తుంది నా ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది ఆడియన్స్ కోసం నేను తీని ఇప్పుడు చెప్పి నాకు ఎక్సైట్‌మెంట్ వచ్చిన సినిమా తీస్తాను అని చెప్పా ఆర్జీవి కంప్లీట్ గా ఏంటి అసలు నథింగ్ ఆర్జీవి ఏంటి అంటే మీనింగ్ మీనింగ్‌లెస్ క్వశ్చన్ అది ఓకే ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ కి వెళ్దాం సార్ అంతే ఐ థింక్ సాడ్ నెవర్ బిఫోర్ అనే టైటిల్ ఇంకా కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇంకొక ఇంటర్వ్యూ చూద్దాం ఇంటర్వ్యూ అసలు వీళ్ళ దగ్గర నుంచి మేము తమ్నేల్ మేకింగ్ అనే ఒక ఆర్ట్ ఫామ్ ని నేర్చుకోవాలి అసలు ఇది చూడండి యాంకర్ దెబ్బకి ఏడ్ చేసిన ఆర్జివి వర్మకే చుక్కలు చూపించిన లేడీ ఓ ఇలాంటి ఇంటర్వ్యూ నెవర్ బిఫోర్ హాయ్ నేను మే ఉషా కరోనా వచ్చేస్తోంది అదేంటి కరోనా స్పెషల్గా మళ్ళీ రావడం ఏంటి అని అనుకుంటున్నారా డిసెంబర్ లెవెన్త్ నా వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి రాబోతోంది ఆర్ కరోనా నాకు ఈ అవుట్డేటెడ్ టీవీ ఇంటర్వ్యూ స్టైల్ యాంకరింగ్ అంటే భలే ఇష్టం భలే మజా ఉంటుంది కరోనా వచ్చేస్తుంది మూవీ తీసిన వాళ్ళకంటే యాంకర్స్ కి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది మూవీ వస్తుంది అని హాయ్ నేను మీ యాంకర్ లిక్కిత్ ఈ స్టూడియోలో ఉన్న అందరి ఎనర్జీ నేనే తీసుకున్నాను నేను గత మూడు రోజులుగా మనస్ఫూర్తిగా నవ్వనే లేదు అసలు నేను లోపల నుంచి చచ్చిపోయాను అనుకుంటున్నాను హాయ్ సార్ హాయ్ నా నాకు కరోనా వైరస్ వచ్చింది తగ్గిపోయినా సార్ తగ్గిపోలేదు నేను చచ్చిపోయాను నా దెయ్యం ఇప్పుడు మారుతుంది మీతో మోస్ట్ డెఫినెట్లీ తను వేరే బయట సెట్టింగ్ లో ఈ జోక్కి హండ్రెడ్ పర్సెంట్ నవ్వేది కాదు నాట్ ఈవెన్ లైక్స్ లైక్ గ్రాండ్ డాడ్ జోక్ నాకు కరోనా వైరస్ వచ్చింది నేను చచ్చిపోయాను నా ఇంకొంతసేపు అయ్యాక నీలో పరకాయ ప్రవేశం చేస్తాను నీ బాడీలో ఉన్న నన్ను మెయిన్ లీడ్గా పెట్టుకొని ఐస్ క్రీమ్ టూ సెవెంటీ త్రీ మూవీ తీస్తాను యా వెనకాలనిపించట్లేదు కానీ మీరు అలా కనిపించట్లేదు కనిపించట్లేదు మీరు జ్వరం వస్తే ఇంట్లోకి వెళ్ళి అమ్మ బాగున్నావు అమ్మ నీకు పెట్టి నీ కాపడం పెడతా అదే చేస్తారు కరోనా వైరస్ వస్తే చేస్తారా లేదా అనేది పాయింట్ అక్కడ చేయరు మీరు చూపించిన తర్వాత ఎందుకు చేయరు అంటే ఏంది ఇప్పుడు నా కరోనా రాగానే మా అమ్మ రే నువ్వు గుడిమెట్ల మీద ఉన్న చెత్త కుండీలో దొరికావు ఆ లోపలికి వెళ్ళి కూర్చో అక్కడి నుంచి జనాలు వేసే చెత్తని క్యాచ్ చేయ అంటదా ఆబ్వియస్లీ అఫోర్డ్ చేయగలిగినంతలో నన్ను టేక్ కేర్ చేసుకుంటారు కదా అంతేగాని మా డాడీ చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేదు బేవకూఫ్ గడివి నువ్వు బయట బాగు గెట్ అవుట్ అంటాడా అసలు మీకు భయం అనేది తెలియదు సార్ మీరు లక్ అనేది నమ్ముతారా ఆర్జీవి గారికి జాలి దయ లాంటివి ఉంటాయా ఏంది నాకు ఇరిటేషన్ వస్తుంది ఒక్క క్వశ్చన్ అన్న మూవీ గురించి ఉందా సరే ఓకే ఒప్పుకుంటాయి ఆయన తీసిన పెద్ద షార్ట్ నేను అనట్లేదు బట్ అట్లీస్ట్ బేసిక్ అన్న ఏదో ఒకటి అడగచ్చు కదా సంథింగ్ లైక్ మీరు ఇండోర్స్ లో మొత్తం షూట్ చేసిన దాంట్లో ఛాలెంజెస్ ఏముంటాయి సంథింగ్ సార్ మీరు లక్ అనేది నమ్ముతారా చేతబడి చేసినప్పుడు రూపాయి బిల్ల వాడతారా ఐదు రూపాయల బిల్ల వాడతారా ఆ వచ్చిన దేయాలతో ఏ స్పెసిఫిక్ వోడ్కా తాగుతారు ఏంటి క్వశ్చన్ లో ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అది బ్యాడ్ లక్ మనకు తెలియదు కదా అది వచ్చింది మనం మనం తీసుకురాదు కదా దాన్ని వ్యాక్సిన్ వస్తే వ్యాక్సిన్ వస్తే వై 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 షీ లాఫింగ్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అది బ్యాడ్ లక్ మనకు తెలియదు కదా అది వచ్చింది మనం మనం తీసుకురాదు కదా దాన్ని వ్యాక్సిన్ వస్తే అది అది గు వచ్చింది ఇప్పుడు డెంగ్యూ వచ్చింది అది బ్యాడ్ లక్ ఇప్పుడు నా సినిమా ఫ్లాప్ అయింది అది బ్యాడ్ లక్ ఇప్పుడు కరువు బ్యాచ్ ఈ తమ్ముళ్ళు చూసి ఇంటర్వ్యూ మొత్తం చూస్తారు అది బ్యాడ్ లక్ మిమ్మల్ని ఏదైనా ఇన్సిడెంట్ కదిలించాలి అంటే అందులో ఏమి అంటే లైక్ మీరు మూవీ తీయాలి అంటే స్టోరీ ఉండద్దు అందం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ వెరీ పర్స్పెక్టివ్ బ్రో ఒకళ్ళకి అందం కానీ అందం చూసే కళ్ళబాటు ఉంటుంది అంటారు కదా ఐ థింక్ ఇట్స్ అవుట్ యాటిట్యూడ్ ద వే యూ టాక్ ద వే యు క్యారీ యువర్ సెల్ ద వే యు షో యువర్ పిక్కలు ద వే యూ షో యువర్ పిక్కలు అండ్ ద వే యూ షో యువర్ పిక్కలు యునో ఇట్స్ ఇట్స్ అ ప్యాకేజ్ అనుకుంటే మనం చనిపోలేం కదా మన చేతిలో ఏమి ఉండదు కదా నేను ఐ కెన్ కిల్ మై సెల్ఫ్ నో నో ప్రాబ్లం వెల్ మీకు ఏం కావాలి నాకు కావాల్సింది మీరు ఎవ్వరో ఇవ్వలేరు అందుకని ఎందుకు చెప్పి ఏం లాభం ఏంటండి ఏం చూస్తున్నారు ఆయనకి ఫోన్ చార్జర్ కావాలి ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది అంటే అంతే అంతకు ఏం లేదు వాట్ ఏమనుకున్నారు మీరు

దట్స్ ది అప్రాప్రియట్ రెస్పాన్స్ ఆర్జేవి గారి జోక్స్కి సార్ ఐ అండర్స్టాండ్ లైక్ యువర్ అ మ్యాన్ ఆఫ్ మెనీ టాలెంట్స్ బట్ ఐ నో సార్ మీరు ముందు ఒక అందమైన అమ్మాయి ఉండగానే మీరు జోక్ చేయాలి కంటెంపరీ డాన్స్ చేయాలి లేదా భరతనాట్యం చేయాలి లేదా స్ప్లిట్ చేయాలి లేకపోతే ర్యాప్ చేయాలి అని చాలా కుతూహలంగా ఉంటుంది ఇంప్రెస్ చేయడానికి బట్ ఐ థింక్ మీరు కొంచెం జోక్స్కి దూరంగా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ ఇంటెన్షనల్ జోక్స్కి

ఏదైనా డాక్యుమెంటరీ చూస్తుండే ఏదైనా మంచి సిరీస్ సినిమాలు చూస్తుండే ఏందిరా నాకు ఇది ఎందుకంటే చాలా వ్యూస్ వస్తాయి మీ ఇంటర్వ్యూ ఉంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ మే బి మీనింగ్ఫుల్ ఆర్ మీనింగ్ లెస్ లాజిక్ లెస్ ఆర్ ఇల్లాజికల్ మోస్ట్లీ ఇల్లాజికల్ ఇప్పుడు ఒక డౌట్ వస్తుందని పొగుడుతుందా తిడుతుందా అని కదా ఏమనుకుంటున్నారు చెప్పండి గుడ్ ఐ లైక్ దిస్ లేడీస్ స్పాట్ ఆన్ సెల్ఫ్ అవేర్నెస్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ దట్స్ నైస్ నేను వెళ్ళిపోతాను ఓకే ద నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్ దిల్సే విత్ అంజలి ఓకే ఇది నాకు యూట్యూబ్ లో వాడు కనిపిస్తూ ఉంటుంది నాకు ఇది అర్థం కాదు నార్మల్లీ బెటర్స్ కదా ఆర్జీవి ఇంటర్వ్యూ విత్ అంజలి దిల్సే విత్ అంజలి లివర్ సే విత్ లిక్కిత్ లస్కుటప్ప విత్ లిక్కిత్ ఇంకా మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని ఫ్రమ్ లాస్ట్ టూ ఇయర్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు టూ ఇయర్స్ ఐ డోంట్ థింక్ నేను దేని గురించి టూ ఇయర్స్ వెయిట్ చేయాలని అనుకుంటున్నా టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ వ్యూస్ కోసం ఆల్రెడీ తమ్మినేలు కూడా రెడీగా ఉంది సార్ యాంకర్ లో పాట పాట నచ్చింది అన్న ఆర్జీవి అసలు యూట్యూబ్ ఛానల్ ఏం పెట్టాలో తెలియక చండాలం గారు గేమింగ్ వీడియోస్ పెడుతున్నాం సార్ థ్యాంక్ యూ వచ్చినందుకు ఐపిఎస్ ఐఏఎస్ అంటే మనం చాలా ఒక జిల్లా వాళ్ళ చేతిలో ఉంటుంది జిల్లా ప్రజల జీవితాలు వాళ్ళ చేతిలో ఉంటాయి అలాంటిది అలాంటి పర్సన్ దానికి ప్రిపేర్ అయ్యే ఒక పర్సన్ మీ సినిమా చూడందే మెయిన్స్ రాయలేదు మీ సినిమా చూడండి ఎంట్రీకి వెళ్ళలేదు ఐ థింక్ ఈ ట్రిక్ ప్రతి ఐఏఎస్ ఐపిఎస్ స్టూడెంట్ వాళ్ళ లైఫ్ లో వాడాలి బికాస్ నాకు తెలిసి ఆయన సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీరు చదువుకుంది మీకు ఆయన సినిమా ఎలాగో మీరు మర్చిపోతారు ఏంటంటే ఆయన సినిమాలో ఉన్న బీజియం మీ నెత్తిలో ఎరుకుపోవచ్చు అందుకని నా సక్సెస్లో వాళ్ళందరి పాత్ర ఉంటుంది ఫెయిల్యూర్ మాత్రం నా పాత్రే పాత్ర

ఎస్ కరెక్ట్ హిస్టరీలో ఎట్లా నిలిచిపోతుంది అంటే ఫ్యూచర్లో పిల్లలు చదువుకుంటారు ఒక పెద్ద గ్లోబల్ పాండమిక్ వచ్చింది కరోనా అని ఒక టైంలో అండ్ ఆ టైంలో ఒక పెద్ద డిరెక్టర్ ఒక అద్భుతమైన సినిమా చేసి అందరినీ కొద్దిసేపు నవ్వుకునేలా చేశాడు నో 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 సెక్స్ లిమిట్స్ లిమిట్స్ ఈజ్ నందన్ కాంట్రవర్సీ కబ్బా రామ్ గోపాల్ వర్మ విత్ మీ సో మళ్ళీ ప్రత్యక్షం అవడానికి హైదరాబాద్ లో కారణం అంటే ఏం చెప్పగలరు బ్రో కామ్ డౌన్ పం ఆర్జీవీకి ఏం క్వశ్చన్స్ అడగాలో తెలియక ఫీమేల్ యాంకర్స్ ఏమో ఆర్జీవీ గారికి జాలి దయ లాంటివి ఉంటాయా అని చెప్పి ఇష్టం క్వశ్చన్స్ అడిగితే దిస్ గైస్ టెక్నిక్ ఇస్ బేసికలీ నేను ఆర్జీవీకే యాటిట్యూడ్ కా బాప్ కాంట్రవర్సీ కా బాప్ చూపిస్తా అని చెప్పి షకల్ పడుతున్నాడు సో మళ్ళీ ప్రత్యక్షం అవడానికి హైదరాబాద్ లో కారణం అంటే ఏం చెప్పగలరు హా ఎందుకు వచ్చారు హైదరాబాద్ కి మా నాన్నకి చెప్తా మీ సంగతి మీ నోట్లో కంకరాలు కొట్టి మీ ముఖం మీద మన్ను కొడతా ఎంత బంతో డేట్ చేశారు అక్కడ ఎంత డేట్ చేశారు అక్కడ నిన్న నా సొంత ఫ్రెండ్స్తో ఆలోచిస్తా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ముందు మేబీ ఒక నాలుగు పెగ్గులు అడుగుతానేమో బట్ ఇక్కడేమో నీకు ఆర్జీవి లాంటి డైరెక్టర్తో నీకు ఇంటర్వ్యూ సెట్ అయింది నువ్వేమో కూర్చొని ఏంటి ఎంతమంది కానిచ్చారు లెక్కిసి పెట్టారా అమ్మాయి కూడా పెట్టిందా పిరగిల్లేరా చెవులు వరకేరా ఏంటి నీ లాస్ట్ టైం ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు అబ్బాయిలలో నాకు బాగా నచ్చే యాంకర్ నేను కాదా ఎస్ థ్యాంక్ యూ యాంకర్లలో కాంపిటీషన్ ఏమైనా నడుస్తుందా ఎవరు ఆర్జీవీని ఇంప్రెస్ చేస్తారని వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యూనో నేను చేసిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ లే చెల్లిపోయాడు తెలుసా అంతేనా నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేనే లే చెల్లిపోయాను ఏ ఆ పండిద్దరు నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు యూట్యూబ్లో కూర్చున్న ఆడియన్స్ లేచి చెల్లిపోయారు వాళ్ళ ల్యాప్టాప్ నుంచి ఓకే ఇప్పుడు అసలు అసలైన ఇంటర్వ్యూకి వద్దాము హర్యానా గ్రాండే చిజి హర్యానా గ్లోరీతో ఆర్జీవీ ఇంటర్వ్యూ ఇక్కడి నుంచే బేసికల్లీ ఈ ట్రెండ్ అనేది చాలా పాపులర్ అయింది యాక్చువల్లీ మీ ఇన్నర్ బ్యూటీ చాలా బాగుంటుంది ద వే యూ టాక్ ద వే యూ ట్వీట్ అవును సార్ మీరు మాట్లాడే మాటలు బ్రేకింగ్ మీ ట్వీట్స్ లో ఉండే స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సార్ బట్ లాక్డౌన్ టైమ్ లో అందరూ ఖాళీగా ఉన్నారు సో కొద్దిగా ఎంటర్టైన్ చేద్దాం ఖాళీగా ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి మీరు రిలీజ్ చేస్తున్నారా టూ థింగ్స్ నా దగ్గర కెమెరాలు ఉన్నాయా నేను ఖాళీగా ఉన్నాను సీ ఇప్పుడు త్రీ థింగ్స్ మీ ఔటర్ బ్యూటీ చాలా బాగుంటది సి ఫోర్ థింగ్స్ నాకు పాన్ చూడడం చాలా ఇష్టం పొద్దున పొద్దున ఫైవ్ థింగ్స్ నాకు స్మిరన్ ఆఫ్ కంటే మ్యాజిక్ మూమెంట్స్ చాలా ఇష్టం యాక్చువల్లీ సిక్స్టీ నైన్ థింగ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎమోషనల్ నేకెడ్స్ ఉంటది ఇంటెలెక్చువల్ నేకెడ్నెస్ ఉంటుంది ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఆ డ్రమాటిక్ చేసి అది ఒక ఎరాటిక్ జానర్ లో చెప్దాం అనేది నా ఇంటెన్షన్ అంటే నేకేడ్ అనే సినిమా ఇంకే జానర్ లో తీయచ్చు ఫ్యామిలీ డ్రామా యాక్షన్ డ్రామా ఉంటుంది నేకేడ్ ఆబ్వియస్లీ ఎరోటిక్ జానర్ లో ఉంటుంది చేతిలో ఉన్న కెమెరా కింద పడేసి దాని మీద నుంచి నడు అని చెప్పేదానికి ఎందుకు సార్ ఇమోషనల్ నేకెడ్నెస్ స్పిరిచువల్ నేకేడ్నెస్ నేకెడ్నెస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ నేకెడ్నెస్ ఎందుకు సార్ రిలీజ్ అయిన ట్రైలర్ లో అట్రాక్టింగ్ ఎలిమెంట్ ఏమిటి అంటే కెమెరా ఫ్రేమ్స్ సినిమాటోగ్రఫీ చూడండి అట్రాక్టింగ్ ఎలిమెంట్స్ అప్పుడప్పుడు బడ్జెట్ తక్కువ చేయడానికి ఆర్జీ గారు యాక్టర్ చేతిలోనే కెమెరా పెట్టేస్తారు నాకు డౌట్ ఈ కెమెరా ఒకసారి పట్టుకోవా ఓకే యాక్షన్ మా అక్క చెయ్యి నరికేసి మా అమ్మమ్మ శవాన్ని చంపదెబ్బ కొట్టాను ఓకేనా సార్ కెమెరా ఓకేనా రామ్ గోపాల్ వర్మ గారికి సారీలో ఉంటే ఇష్టమా అమ్మాయి లేకపోతే వెస్టర్న్ గా ఉంటే ఇష్టమా రామ్ గోపాల్ వర్మ గారికి స్కర్ట్ అంటే ఇష్టమా మినీ స్కట్ అంటే డైరెక్ట్ గా అడగొచ్చు కదా సార్ మీకు ఏదంటే ఇష్టం ఇదేం థర్డ్ పర్సన్ గా మాట్లాడుతు నాకు అర్థం కావట్లా ఆడియన్స్ గా మీకు దేని మీద రియాక్షన్ వీడియో కావాలో కింద కమెంట్ చేసి చెప్తారా ప్లీజ్ మీరు చెప్పే దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి బట్ అవి ఫ్రేమ్ చేసి అడగడానికి రాదు తెలుసా యు ఆర్ కాంప్లికేటెడ్ అంటే ఏమంటారు ఆర్జీవి గారు సీరియస్లీ యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ మీ జాబ్ అది క్వశ్చన్లు అడగడం దానికి ఆజీవిని కాంప్లికేటెడ్ అనడం ఏదో నాకు అర్థం కాదు అయినా మీకు ర్యాండమ్ క్వశ్చన్స్ అడగడం ఎలాగో అలవాటే కదా అడగండి ఏదో ఒకటి రాత్రి రాత్రిపూట మీరు రగ్గు కప్పుకుంటారా లేదా మీ పక్కన ఉన్న అమ్మాయిని మీ రగ్గు దబ్బేస్తారా దాహం వేస్తే ఆ అమ్మాయిని లేపి మీరు కిచెన్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకురామని చెప్తారా అడగండి సీదా మీరేమో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు మీకు అసలుకే పని లేదు ఆయన చాలా బిజీ పర్సన్ ఈ మొత్తం వీడియోని చూసే మాకు అసలుకే పని లేదు చాలా తొడలు తుపాకులు లేకుండా ఆర్జీవి గారు సినిమాలు తీయలేరా ఈ రెండు నాకు లిస్ట్ నెంబర్ వన్ ఉంటే యా నెక్స్ట్ మూవీలో ఒక డబుల్ బ్యారెల్ గన్ ఇలా నిల్చొని ఉంటది దాని మీద ఒక తొడ బ్యాలెన్స్ అవుతుంది ఆ మూవీ పేరు తోడలా తోడలా తుపాకీ బుల్లెట్ మీ లైఫ్ ఎప్పుడు మీకు థ్రెటన్ లైక్ త్రెటెన్ ఉందని అనిపించదా మీకు స్ట్రెచ్ కొడుతున్నట్టు అనిపిస్తుంది సో మీకు ఎప్పుడు అనిపించలేదా నేను వాళ్ళ థ్రెటర్ నేను గిల్లు ఎస్ దట్ ఈస్ కరెక్ట్ నేను గత వారంగా ఆర్జీవీ ఇంటర్వ్యూస్ అండ్ ఆర్జీవీ మూవీ ట్రైలర్స్ చూస్తున్నాను నేనే సొంతంగా ఒక సీరియల్ కలర్ దగ్గరికి వెళ్ళి వాడు జేబులో మా ఇంటి అడ్రస్ పెట్టి మా తమ్ముడు ఒకడు ఉంటాడు బుడ్డిగా వాడి ముక్కులో పెద్ద గుణపం దింపు అని చెప్పి ఒక లైక్ అట్లాంటి క్రేజీ థాట్ వచ్చిందా మార్టాలిటీ రేట్ నియర్ త్రీ పర్సెంట్ ఐ థింక్ నేను ఫిఫ్టీ పర్సెంట్ మార్టాలిటీ రేట్ ఉన్న పనులు నేను చాలా చేస్తుంటాను యెస్ కరెక్ట్ లైక్ మూవీ చేయడం పాటలు పాడడం ఎక్సెట్రా వీటన్నింటికి డెఫినెట్లీ ఫిఫ్టీ పర్సెంట్ మెంటల్టీ రేట్ ఉంది బకాస్ అది విన్ని చూసిన తర్వాత జనాలు ఆయన వెంటపడి అసలు ఎంత బాగుంది సార్ అని చెప్పే రిస్క్ ఎక్కువ ఉంది క్లైమాక్స్ మూవీలో క్లైమాక్స్ ఏ బాగాలేదు అని చెప్పి చాలా నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి అచ్చా ఏం బాగుందో ఆ సినిమాలో మెడమ్ క్లైమాక్స్ ఏ బాలేదు అంటే క్లైమాక్స్లో క్లైమాక్స్ బాగాలేదని కాదు క్లైమాక్స్ ఏ బాగాలేదు అసలు వి మళ్ళీ ఏం అడవి వచ్చేసరి ఆల్రెడీ గైస్ థ్యాంక్ యూ సో మచ్ సో వాచింగ్ మీకు తెలుసు మాకు తెలుసు కొన్ని మంచి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయనేవి బట్ మోస్ట్లీ ఇలాంటి అనుమతిలు ఉన్నాయి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఆ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి నెక్స్ట్ ఏం వీడియో చేయాలో మీరు డెఫినెట్లీ కమెంట్స్లో చెప్పండి అండ్ వీల్ డెఫినెట్లీ డూ బట్ మీ కమెంట్స్ అన్ని మేము చదువుతాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బీ సేఫ్ ఇంట్లో ఉండండి ఇండియాలో పరిస్థితి బాగాలేదు ఆయనో మీరు ఆల్రెడీ వినుంటారు ఇది బట్ ప్లీజ్ బీ సేఫ్ మాస్క్ పెట్టుకోండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ పిక్కలు బాగుంటాయి ఇది నేను బాగుపోతా